नमस्कार मेरु चूस्तुन्नदि जीएम न्यूज ना पेरु पॉल बेनेडिक्ट वार्तल्लोनी हेडलाइंस विविध प्रजा समस्यलपै प्रजल वद्द नुंडि विनती पत्रालु स्वीकरिंचिन पौर सरफराल शाखा मंत्री कोडाली नानी प्रभुत्व पथकालु प्रजलकु त्वरितगतिन चेरवेसेयंदुकु मुख्यमंत्री जगन मोहन रेड्डी कृषि चेस्तुन्नारनि वेल्लडि గుడివాడ డివిజన్ పరిధిలో 50కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆర్డీఓ శ్రీను కుమార్ విజయవాడ నుండి వచ్చిన ప్రత్యేక కోవిడ్ 19 పరీక్షల బస్సు ద్వారా పట్టణ ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది మంత్రి కొడాలి నాని చొరవతో ప్రజలకు ఉచిత కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్న వైసీపీ నాయకులు ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందేలాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొనియాడారు. గుడివాడ పట్టణం రాజేంద్ర నగర్లోని మంత్రి స్వగృహంలో గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజానీకం తమ సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు. గుడివాడలో కోవిడ్ వైద్య పరీక్షల గురించి ప్రభుత్వం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంవి నారాయణ రెడ్డి మంత్రికి వివరించగా ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని పలు సూచనలు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయాల్సిందిగా పట్టణానికి చెందిన పలువురు మంత్రి నానికి విజ్ఞప్తి చేయగా అర్హత ఉన్న ప్రతి పేదవానికి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయం అందుతుందని ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని మంత్రి కొడాలి నాని భరోసా ఇచ్చారు. తమ సమస్యలను క్షత్రియ సేవా సమితి నాయకులు మంత్రి నానికి వివరించగా పలు ప్రజాసంఘ నాయకులు సమస్యల అర్జీలను మంత్రి కొడాలి నానికి అందజేశారు. తన దృష్టికి వచ్చిన న్యాయబద్ధమైన ప్రజా సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు. చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన నిర్వహిస్తున్నారని విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా వైసీపీ సంక్షేమ పాలన సాగుతోందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్ట పలు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు పలు ప్రజా సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకొచ్చారు. గుడివాడ డివిజన్ పరిధిలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ శ్రీను కుమార్ పేర్కొన్నారు. గుడివాడ డివిజన్ పరిధిలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ శ్రీను కుమార్ వెల్లడించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గుడివాడ పట్టణం బేతవోలులో ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్ రిపోర్టులు వచ్చిన దృష్ట్యా ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, తప్పనిసరి బయటకు రావాల్సి వస్తే ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ఆర్డీఓ తెలియజేశారు. మంత్రి కొడాలి నాని సూచనల మేరకు విజయవాడ నుండి వచ్చిన ప్రత్యేక కోవిడ్ 19 పరీక్షల బస్సు ద్వారా పట్టణంలోని ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సూచనలతో గుడివాడ పట్టణంలో బుధవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. మంత్రి నాని సూచనలతో విజయవాడ నుండి గుడివాడకు వచ్చిన ప్రత్యేక కోవిడ్ 19 పరీక్షల బస్సు ద్వారా గుడివాడ పట్టణంలో ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఆవరణంలో బుధవారం పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక వాహనం ద్వారా 3 కౌంటర్లు ఏర్పాటు చేసి నిర్వహించిన పరీక్షల శిబిరాన్ని ప్రభుత్వం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంవి నారాయణ రెడ్డి, వైసీపీ నాయకులు గొర్ల శ్రీను, మండలి హనుమంతరావులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కోవిడ్ బృందం పలువురికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. కేసుల తీవ్రతను బట్టి వారానికి 2-3 సార్లు గుడివాడలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి, కోవిడ్ వైద్య బృందం, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గత వారం 10 రోజుల నుంచి కూడా గుడివాడలో కోవిడ్కి సంబంధించిన కేసులు రావడం వలన గుడివాడ ప్రజలందరూ కూడా భయపడ్డం రావడం జరిగింది. మరి ఆ విషయాన్ని నేను ప్రభుత్వ ఆసుపత్రిలో మరి మేడం గారితో సంప్రదించి ఎలా ఉంది మేడం కేసులు వస్తున్నా ఏంటంటే వస్తున్న పరిస్థితిని వివరించడం, మేము కూడా మా టౌన్లో విచారించడం, ఇవన్నీ కూడా మరి మంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. నిన్న పొద్దున 10 గంటలకు నేను మంత్రి గారితో మాట్లాడాను, సార్ పరిస్థితి ఇట్లా ఉందని. ఎమ్మటి 24 గంటలకు ఈరోజు 10 గంటకే మరి వ్యాన్ని పంపించి ఎంతమంది ఉన్నారు, అందరినీ తెచ్చి ఎంతమంది చెప్పడం అనేది నిజంగా కొడాలి నాని గారికి గుడివాడ ప్రజల మీద ఎంత అభిమానం ఉంది అనేది ఈ విషయం మీద తేడా అవుతుంది. దాన్ని ఎమ్మటే ఫాలో చేసి రాత్రి 2 గంటలకు మెసేజ్ వచ్చింది, రేపు మార్నింగ్ బస్సు వస్తుంది, మరి అందరికీ ప్రచారం చేసి ఎంతమంది బాధితులు అంతమందికి మీరు వాళ్ళు కలెక్ట్ చేసి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి గుడివాడలో కానీ లేదా గుడివాడ నియోజకవర్గంలో కానీ ఎవరు కూడా ఆదరిపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ టెస్టులు విరిగా జరుగుతాయి. వారానికి 2 సార్లు మరి ఉన్నతాధికారులు బస్సును పంపించడం జరుగుతుంది. అలాగే కేసులు ఎక్కువగా ఉంటే మరి మూడోసారి కూడా వారానికి బస్సు వచ్చి మరి 200 నుంచి 300 శాంపిల్స్ టెస్ట్ చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకా కేసులు ఎక్కువైతే కూడా మరి క్వారంటైన్స్ అనే ఏర్పాటు కూడా మంత్రి గారు మాట్లాడున్నారు. మరి ఊరు బయట ఎక్కడతో కాలేజీలో కానీ లేదా ఆటోమేమ్ తీసుకొని ఆ క్వారంటైన్ సంబంధించిన ఏర్పాటు కూడా
మంత్రిగారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవ్వరు గురువాడ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు కేవలం మూడు మాత్రం ఖచ్చితంగా చేయాలి సోషల్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి ఇవన్నీ కూడా చేస్తే మరి ఈ వ్యాధిని దూరంగా ఉన్న వాళ్ళు అవుతాము కాబట్టి ఈ కార్యక్రమం అడగగానే మంత్రి గారు ఎమ్మటే స్పందించి మరి ఈ ఫెసిలిటీని బస్సు ఫెసిలిటీని మరి ఈ కోవిడ్ నుండి రక్షణ కల్పించడానికి మంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి సదా ఆయనకు గుడివాడ ప్రజల తరఫున మా అందరి తరఫున కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఇంత రిస్క్లో కూడా మరి ఈ కార్యక్రమానికి ఈ కోవిడ్ టెస్టింగ్ అని తెలిసి కూడా ఈ కార్యక్రమానికి పెద్దలుగా వచ్చి డాక్టర్ అమ్మగారు అలాగే మా పార్టీ అధ్యక్షులు వల శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే మా ప్రధాన కార్యదర్శి భాస్కరరావు గారు అలాగే ముఖ్యంగా మా సోదరుడు హనుమంతరావు గారు అప్పుడు ఈ విధంగా నేను ఒక్కడే కోరుతున్నాను ఎవరు కుర్రాడు ప్రజలు అపోహ చెందాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించి మరి ఎవరికైనా బాగా లేకపోతే మరి ప్రతి వారం రేపు కానీ కానీ మళ్ళీ ప్రెస్లో చెబుతాము ఈ కార్యం ఎక్కడ ఏర్పాటు చేస్తాము మరి బస్సు ఎక్కడికి వస్తుందని చెప్పి అన్ని ఏర్పాట్లు రెండు రోజుల్లో ప్రజలకు తీర్చేందుకు తెలియజేసుకోండి ఈరోజు భారతదేశం అంతటా కూడా కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చాలా వీడిగా వ్యాప్తి చెందుతూ ఉంది దేశంలోనే అత్యధిక టెస్టులను నిర్వహిస్తున్న రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఎక్కువ టెస్టులు సేకరించడంలో మన భారతదేశంలోనే ముందుంది అదేవిధంగా కూడా కొన్ని కేసులు కూడా బయటపడుతున్నాయి గుడివేళ్ళలో కూడా ఈ మధ్యన పాజిటివ్ కేసులు కొన్ని వెలుగులోకి రావటం అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిరా గారు అదేవిధంగా ఏరియా హాస్పిటల్ కమిటీ చైర్మన్ అయినటువంటి నారాయణ రెడ్డి గారు మన ప్రీతమ మంత్రివర్య కొడాల నాని గారి దృష్టికి తీసుకువెళ్ళటం ఇంకా ఈ కరోనా వైరస్ కోవిడ్ లక్షణాలు కొంతమంది ప్రజలలో ఉండటం వారికి సరైన సమయంలో మనం పరీక్షలు నిర్వహిస్తే అవి పాజిటివా నెగిటివా అనేది తెలుసుకుంటే పాజిటివ్ వస్తే కనుక వారు సరైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా మంత్రి గారిని సంప్రదిస్తే మంత్రి గారు రాత్రికి రాత్రి నిన్న మాట్లాడి ఆర్టీపీఎస్ టెస్టులని ఈ బస్సుని మన రాజధాని నుంచి తెప్పించడం జరిగింది గుడివాడ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సరైన సామాజిక దూరం పాటిస్తూ అవసరం ఉంటే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉండాలి అంతేకాకుండా జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలకి దూరంగా ఉండటం కూడా ఈ స్వీయ రక్షణలో భాగమే వీటన్నింటికి కూడా మనం పాటించి ఈ కరోనా వైరస్కి వ్యాప్తిని అరికట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత తొందరగా ఈ కార్యక్రమాన్ని గుడివాడ ప్రజలకి అందుబాటులోకి తెచ్చిన కొడాల నాని గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఈ సింప్టమ్స్ ఉన్న వ్యక్తులు ముందుగా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. కరోనా వైరస్ మన గుడివాడ పట్టణంలో మరి ర్యాపిడ్ గా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో రాత్రి గుడివాడ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఎంవి నారాయణ రెడ్డి గారు మంత్రి గారితో చర్చించిన వెంటనే మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి కార్యాలయానికి మాట్లాడి ఎక్కువగా టెస్టులు చేసేదానికి ఇక్కడ మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఈ ర్యాపిడ్ టెస్టులు ఆర్టీపీసీ టెస్టులు చేసేదానికి సదుపాయం రెండు మూడు రోజుల్లో వచ్చే పరిస్థితి ఉన్నందున అత్యవసరంగా ఈ బస్సు ద్వారా గుడివాడ ప్రజలకి ఈ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో టెస్టులు అందించాలనే ఉద్దేశంతో రాత్రి అప్పటికప్పుడు రాత్రి 11:30 సీఎం ఆఫీస్ నుంచి మెసేజ్ రావటం ఈ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు 45 సంవత్సరాలు పైబడిన వారు లేదా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు బీపీ హృద్రాగం లంగ్ ఇన్ఫెక్షన్ ఇటువంటి వాళ్ళు అదేవిధంగా ఏ అయితే ఈ వ్యాధికి సంబంధించిన ఇప్పుడు ముందు డాక్టర్ గారు చెప్పారు ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎవరైనా దగ్గరైనా ఉన్నట్టయితే వారు చేయించుకున్నట్టయితే మరి తర్వాత కూడా ఈ బస్సు వారానికి 2 రోజులు వచ్చేటటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది మన దగ్గర ఉన్న అనుమానితుల నెంబర్ను బట్టి ఆ బస్సు 2 రోజులు రావాలా 3 రోజులు అనేది కూడా నిర్ణయించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ వైరస్ అనే దాన్ని మనం
ముందు టెస్ట్ చేసుకోవడం ద్వారా మరొక నిర్ధారణ చేసుకుని మాక్సిమం ఎవరైతే మైల్డ్ లక్షణాలు కానీ లేదా నాన్ సింప్టమాటిక్ కానీ ఉన్నవాళ్ళైతే వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండి ఇంట్లోనే ఒక గదిలో ఉండి వారికి ఆహారం కూడా వేరేగా తయారు చేసి వారికి వేరేగా ఒక మనిషి ద్వారా ఇప్పించడం రాత్రి రాత్రి మంత్రి గారి నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేసినందుకు మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ అదేవిధంగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి హాస్పిటల్స్ అందరికీ కూడా చాలా గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఎవరైనా సరే ఈ వ్యాధి లక్షణాలు ఉండి ఆసుపత్రికి వస్తే మేము వైద్యం చేయమని చెప్పడం కానీ లేదా ఆహారంలో నాణ్యత లోపించిన ఆహారం పెట్టడం కానీ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం దీని మీద యుద్ధ ప్రాతిపత్తి మీద చర్యలు తీసుకుంటుంది, ఈ వ్యాధిని నివారించడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. కాబట్టి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మా పార్టీ తరపుకుంటుంది. మన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్తో బాధపడుతూ అనేక మరణాలు జరుగుతున్న సందర్భంలో ఈ కరోనా వైరస్ వల్ల అందరూ అతలాకుతలం అయిపోతున్న ఈ సందర్భంలో మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటూ మనకి మన మరణాల సంఖ్య తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకి గురువాడ డివిజన్కి ఈరోజు మన గవర్నమెంట్ దీని ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం కోసం ఈరోజు పంపించడం జరిగిందండి. అలాగే ఇంకా చేయించుకోవాల్సిన వారు ఎక్కువ మంది ఉన్న సంఖ్యను బట్టి ఇంకొక వారానికి 2 సార్లు వీలుంటే 3 సార్లు కూడా పంపించడానికి అవకాశం ఉంది. సో అందరూ ఇలాంటి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ టైంలో అందరూ ప్రజలందరూ ముఖ్యంగా బయటకు అసలు ఇంటి నుంచి బయటికి రావద్దండి, ఇంట్లో ఎంత ఉంటే అంత సేఫ్. సో ఒక్కసారి అన్నీ మీకు కావాల్సిన అన్ని సరుకులన్నీ తీసుకుని ఇంటి వద్దనే ఉండవలను. మాస్క్ కంపల్సరిగా ధరించాలి, తరచుగా చేతులని శుభ్రపరచుకుంటూ ఉండాలి, అలాగే సామాజిక దూరాన్ని కంపల్సరిగా పాటించాలి. ఈ 3 మనం పాటిస్తే వీలంతవరకు ఈ వ్యాధి నుండి వ్యాధిని బారిన పడకుండా ఉంటాము. సో ఇంకా వ్యాక్సిన్స్ అన్నీ రావటానికి ఇంకా టైం పడుతుంది, కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుని వీలంతవరకు అస్సలు బయటికి రాకుండా ఉంటే మనం కరోనా రాదు. తర్వాత వచ్చినా దూరంగా కంపల్సరీగా చాలా దూరంగా ఉండాలి, చేతులు వాష్ చేసుకోవాలి, అలాగే మాస్క్ ధరించే ఉండాలి. ఈయన ఒకవేళ అలాగా చిన్న లక్షణాలు బయట ముందు ప్యానిక్ భయపడుకోకుండా వాటిని తగ్గించుకోవడానికి మనం చూడాలి, డాక్టర్ గారిని సలహాలు తీసుకోవాలి. సో అందుకని మనకి మన గవర్నమెంట్ స్నేహితులు ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనకందరికీ గుడివాడ సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సీపీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. భారతీయ రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని నిరసిస్తూ ఈ నెల 17వ తేదీన నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సీపీ రెడ్డి తెలియజేశారు. గుడివాడ పట్టణం సుందరయ్య భవన్లో ఆర్సీపీ మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల ద్వారా నిర్మించిన రైల్వే లైన్లపై ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కల్పించడం దారుణమని ఆర్సీపీ ఖండించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 17వ తేదీన గుడివాడ రైల్వే స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎట్లా అమ్మేసుకోవాలనే పనులు ఆయన ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలా ఇప్పటికే దేశంలో బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టిన పరిస్థితి ఉంది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 400,000-1,000,000 కోట్ల ప్రభుత్వ రంగ ఆస్తుల్ని అమ్మేయడం జరిగింది. ఇప్పుడు రైల్వేలు కూడా రూట్లు కూడా ఇలా ప్యాసింజర్ రూట్లు వీటిని ఇలా మోడీ గారు రైల్వేని మొత్తం ప్రైవేటీకరణకే కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు. ఎప్పటికే రూట్లు కూడా ఏ రూట్లు ఏ కంపెనీలు అంటే భారతదేశ వ్యాప్తంగా 3 కంపెనీలకి ఈరోజు రూట్లను అమ్మేసిన పరిస్థితి. ఉదాహరణకు అయితే ఇప్పుడు మనం చూస్తాం ఆర్టీసీలో హైర్ బస్సులు ఉంటాయి, అంటే ప్రైవేట్ బస్సులు వచ్చి ఆర్టీసీలో పెట్టుకుని ఆర్టీసీ ఛార్జీలకి వాళ్ళు ప్రజల్ని తోలుతూ ఉంటారు. ఆర్టీసీ మాత్రం కిలోమీటర్ కిందనే వాళ్ళకి బస్సులో వాళ్ళకి పేమెంట్ చేసే పరిస్థితి. కానీ ఇప్పుడు రైల్వే మాత్రం రైల్వేలో కష్టపడి ప్రజలు ట్యాక్సులతో
రైల్వే స్టేషన్ని రైల్వే లైన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఆ ట్రాక్ల మీద ప్రైవేట్ లైన్స్ నడుపుకుంటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అంటే ఇలా ప్రభుత్వం ప్రజల కోసం ఉందా లేకపోతే కార్పొరేట్ సెక్టర్ కోసం ఉందా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలా దగ్గర దగ్గర మన దేశవ్యాప్తంగా సుమారు చూస్తే 13 లక్షల మంది ఇలా రైల్వేల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇలా ప్రభుత్వం రైల్వే ఉండమంటే రైల్వేలో ఇలా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇలా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయంటే రైల్వేలో రిజర్వేషన్ కోటల ప్రకారం ఎస్సీలకి పేద వర్గాలకి రైల్వేలో ఉద్యోగాలు వస్తున్నాయి. 13 లక్షల మంది ఉద్యోగాలు ఇలా ఈ రైల్వేలు ఇలా ప్రైవేటీకరణ చేయడం వల్ల 13 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కాబట్టి రేపు 17వ తారీఖు గుడివాడలో రైల్వే స్టేషన్ ముందు ప్రైవేటీకరణ వ్యతిరేకించాలి. ఒకప్పుడు మనం ఏదో ప్రైవేటీకరణ అనుకుంటే ఏదో గవర్నమెంట్ సంస్థలో పనిచేయట్లేదు ప్రైవేట్ వాళ్ళు కానీ ఇలా ప్రైవేట్ సంస్థల కన్నా గవర్నమెంట్ సంస్థల నుంచి ప్రభుత్వకు ఆదాయాలు కూడా వాళ్ళు ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడతారు. ఆదాయాలు కరెక్ట్గా గవర్నమెంట్కి ఇలా వచ్చే బడ్జెట్లో వచ్చే ఆదాయాలు వాళ్ళు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇంత కారు సౌక పెట్టుబడిదారులకి లైన్లన్నీ అభివృద్ధి చేసి కష్టపడి రైల్వే ట్రాక్లు వేసి ఆ ట్రాక్ల మీద ప్రైవేట్ వాళ్ళకి ట్రైన్స్ నడుపుకుంటే అనుమతి ఇవ్వడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు లేదు. కాబట్టి మోడీ గారి విధానాలన్నీ ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గానికి అట్లాగే ఉద్యోగ వర్గాలకి తీవ్ర కష్టం కలుగుతుంది. రేపు రైల్వే ప్రైవేటీకరణ అయిపోతే ఛార్జీలు కూడా పెరిగిపోతాయి. ఇలా ఉదాహరణకి మనం గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే బస్సులో 100 రూపాయలు టికెట్ పెట్టుకున్నాం, 50 రూపాయలు ఉంది, 30 రూపాయలు పాసింజర్ పెట్టుకుని వెళ్తున్నాం. పేద ప్రజలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని నందివాడ మండలం జనార్దనపురం గ్రామం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నందివాడ మండలం జనార్దనపురం గ్రామంలో తమకు మంజూరైన స్థలాలను పంపిణీ కాకుండా అడ్డుకోవద్దని మహిళలు పోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించారు. గ్రామంలో పోస్టాఫీస్ ముందు సామాజిక దూరం పాటిస్తూ భారీ సంఖ్యలో మహిళలు క్యూ కట్టి పోస్ట్ బాక్సులో కార్డులు వేశారు. తమ సొంత ఇంటి కళలను అడ్డుకోవద్దంటూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇంటి అడ్రస్కు పెద్ద సంఖ్యలో పోస్టు కార్డులను పంపించారు. పేదవాడి సొంత ఇంటి కళ సాకారం అయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వాటిని అడ్డుకునేలా చంద్రబాబు ఆయన అనుచరులు కోర్టులో కేసులు వేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మనసు మార్చుకొని తమ స్థలాలు పంపిణీ అడ్డుకోవద్దంటూ మహిళలు విజ్ఞప్తి చేశారు. ఇంతమంది మహిళల ఆవేదన గుర్తించిన ప్రతిపక్షాలు తమ వక్రబుద్ధిని మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కొండపల్లి కుమారెడ్డి హితవు పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ ప్రజా సమస్యలపై ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ప్రభుత్వ పథకాలు ప్రజలకు త్వరతగతిన చేరవేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వెల్లడి. గుడివాడ డివిజన్ పరిధిలో 50కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆర్డీఓ శ్రీను కుమార్. విజయవాడ నుండి వచ్చిన ప్రత్యేక COVID-19 పరీక్షల బస్సు ద్వారా పట్టణ ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది. మంత్రి కొడాలి నాని చొరవతో ప్రజలకు ఉచిత COVID-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్న వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.